లీలావతి నిన్న రాలేదేంటి మా క్లాస్ కు నువ్వు? సార్ సెల్లర్ బ్యాలెన్స్ అయిపోయింది సార్, మార్నింగ్ ఏంచాను సార్. ఓకే రైట్ రైట్. చూడండి మా అందరికి ఒకసారి నా వాయిస్ క్లియర్ గా వినబడుతుందో లేదో చూడండి. వినిపిస్తుంది సార్. రైట్ ఓకే సార్. ఓకే ఓకే, అంటే నా దగ్గరే ల్యాప్టాప్ లో సౌండ్ తక్కువగా ఉన్నట్టుంది, అందుకని నాకు మీ వాయిస్ రావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నాకు కూడా వాయిస్ క్లియర్ గా కనబడుతుంది, ల్యాప్టాప్ లో సౌండ్ తక్కువ ఉంది ఇందాక. రైట్. స్టూడెంట్స్ మీరందరూ మిగతా స్టూడెంట్స్ కి చెప్తున్నారా జాయిన్ అవ్వమని? ఇంకా చాలా మంది కనెక్ట్ అవ్వటం లేదు. ఎగ్జామినేషన్స్ దగ్గరికి వస్తున్నాయి, సిలబస్ పరంగా కూడా మీరు కంప్లీట్ చేసుకోగలగాలి చాలా మంది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక డైరెక్ట్ గా నాతో మాట్లాడమని చెప్పండి, బట్ చాలా మంది ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. కళ్యాణ్ ఎస్డే వచ్చావు నువ్వేంటి? కళ్యాణ్ ఎవరిది సోడే కళ్యాణ్ అన్నది? నాగదుర్గ. ఓకే ఓకే సరేనమ్మా. రైట్ రైట్. లీలావతి కూడా మైక్ ఆఫ్ చేసేచ్చామా? సో అసైన్మెంట్స్ పరంగా కూడా మీకు చెప్తూ వస్తున్నాను అసైన్మెంట్స్ అటెండ్ చేయమని. ఇంకా చాలా మంది అసైన్మెంట్స్ మొదలు పెట్టలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. అఖిల్ గుడ్ మార్నింగ్. అఖిల్ ఇప్పుడే జస్ట్ ఎవరో దిలీప్, దిలీప్ కుమార్, ప్రకాష్, మోతి, లీలావతి, కళ్యాణ్, నాగదుర్గ. ఓకే శ్రీవాణి గుడ్ మార్నింగ్ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ అమ్మా. గుడ్ మార్నింగ్. దెన్ నెక్స్ట్ అఖిల్. So let us wait for some time, just for a few moments. Start chadam. రైట్ అమ్మా. సో దెన్ కార్తీక్. కార్తీక్ నువ్వు కూడా కొద్దిగా రెగ్యులర్ గా రావట్లేదేంటమ్మా? రైట్. సో మిగతా స్టూడెంట్స్ మెల్లమెల్లగా జాయిన్ అవుతారు. ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా అడ్వాంటేజ్ ఉండాలి. దెన్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇందులో సరే జాతీయ ఆదాయం అనేటువంటి లెసన్లో ఫస్ట్ మాడ్యూల్లో ఉన్నటువంటి సిలబస్లోంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడాను స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా పెడుతున్నాను, ఏదైనా అవసరమైతే కనుక మనం. రైట్. ఇది కనిపిస్తుంది కదమ్మా నేషనల్ ఇన్కమ్ అనేది బోర్డు మీద కనబడుతుందా? కనబడుతుంది సార్. ఎస్ అమ్మ. గుడ్. ఓకే సో
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సెకండ్ సెమిస్టర్కి సంబంధించి సిలబస్ డీటెయిల్స్ ఇస్తున్నారు. ఆ సిలబస్లో మనం యూనిట్ 1లో తీసుకున్నప్పుడు జాతీయ ఆదాయం అనేటువంటి అంశానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటూ వచ్చాం. జాతీయ ఆదాయంలో వెరీ బిగినింగ్లో సూక్ష్మ అర్థశాస్త్రం ఫస్ట్ సెమిస్టర్ అంతా కూడా చదువుకున్నాం కాబట్టి దాని తర్వాత వచ్చేటువంటి స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటూ స్థూల అర్థశాస్త్రం యొక్క పరిధి ఏముంటుంది, ప్రాధాన్యత ఏముంటుంది, దాని అర్థం ఏంటి అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. నెక్స్ట్ లెవెల్లో మైక్రో ఎకనామిక్స్కి మ్యాకనామిక్స్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది మాట్లాడుకున్నాం. అలానే చక్రీయ ఆదాయ ప్రవాహం అంటే ఏంటి అనేటువంటిది, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, చక్రీయ ఆదాయ ప్రవాహము, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు సంస్థల మధ్య అమ్మకాలు కొనుగోలు వస్తువులు సేవల విషయంలో జరిగినప్పుడు డబ్బులనే ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతిలోకి మారుతూ ఉంటాయి అనే దాని గురించి సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేటువంటిది నేర్చుకున్నాం మనం. జాతీయ ఆదాయానికి సంబంధించినంత వరకు కూడా వివిధ భావనలు, భాగాలు, లెక్కింపు పద్ధతులు, లెక్కించేటప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలు, కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రీన్ అకౌంటింగ్, పర్యావరణానికి సంబంధించినటువంటి అకౌంటింగ్, అలానే సోషల్ అకౌంటింగ్ అని అనుకుంటున్నాం. జాతీయ ఆదాయం అంతా కూడా నథింగ్ బట్ సోషల్ అకౌంటింగ్ అని అంటాము. సామాజిక పరమైనటువంటి అకౌంటింగ్ చెప్పచ్చు. సోషల్ అకౌంటింగ్ అని అంటే సమాజంలో ఉన్నటువంటి సహజ వనరులు, మానవ వనరులు, వాటి ద్వారా వచ్చినటువంటి వస్తువులు సేవల ఉత్పత్తి, ఇవన్నీ కూడా ఒక లెక్క పెట్టుకోవడము. ఒక సంవత్సరంలో మనకి సహజ వనరులు ఎన్ని ఉన్నాయి, అసలు మానవ వనరులు ఎన్ని ఉన్నాయి, వాటి ఆధారంగా ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేశాము, ఎన్ని సేవలు ఉత్పత్తి చేశాము అనేటువంటి అంశం గురించి మనం అంచనాలు రూపొందించుకోవడాన్ని సోషల్ అకౌంటింగ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో దాన్ని నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్గా చెప్తాము, జాతీయ ఆదాయ అంచనాలుగా చెప్తూ ఉంటాము. ఇలాంటి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, సోషల్ అకౌంటింగ్తో పాటుగా పర్యావరణాన్ని పట్టించుకుంటే అది గ్రీన్ అకౌంటింగ్ అవుతుంది. ఇలాంటి వాటి అన్నింటి గురించి కూడా మనం యూనిట్ 1లో మాట్లాడుకునే ప్రయత్నం చేశాము. నిన్న కూడా జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు చెప్పాను. అందులో ఉత్పత్తి మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి పేరు మీద మనం మాట్లాడుకున్నటువంటి మదింపు పద్ధతులు అన్నింటి గురించి కూడా నిన్నటి క్లాస్లో బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమవలసినటువంటి విషయాలు బేసిక్గా కొన్ని కొన్ని టాపిక్స్ డైరెక్ట్గా మీకు చదువుకుంటూ వెళ్ళేటప్పుడు సిలబస్ని చూసేటప్పుడు దాంట్లో కొంత క్లారిటీ వస్తుంది మీకు. తర్వాత తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు, మళ్ళీ రిపీటెడ్గా చదువుకునేటప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. అసలంటూ ఫస్ట్ లెసన్స్ పేర్లు తెలియనప్పుడు, సిలబస్ గురించినటువంటి అవగాహన లేనప్పుడు చదువునప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ క్లారిటీ కూడా ఉండదు. సో ఫస్ట్ లెవెల్లో మీకు పాఠాలు మాత్రమే చెప్పుకుంటున్నాము, నోట్స్లు రాసుకోవట్లేదు అనేటువంటి ఆలోచనని వర్రీ అవ్వకండి. ఎందుకంటే పాఠాలు చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోవడం అనేది ఆటోమేటిక్గా అవుతుంది, ఎగ్జామినేషన్ కూడా మీరు ఈజీగా రాయగలుగుతారు, ఇబ్బంది పడద్దు. సో ఫస్ట్ లెవెల్లో అసలు కాన్సెప్ట్స్ వినడము, అర్థం చేసుకోవడము, మీకు క్లారిటీ వచ్చే కొద్ది అంటే మీ మైండ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మీరు కనెక్ట్ కావడం జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ ఎప్పుడు వచ్చినా సరే కూడా ఈజీగా రాయగలుగుతారు. ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్టులు కూడా మీకు ఏమి ఇబ్బంది అనిపించదు. రైట్. సో ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ తీసుకుంటే కనుక మనకి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటిదే ఈరోజు. ఇంకొంచెం జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి నోట్స్ రూపంలో రాసుకునే ప్రయత్నం చేద్దరు. కానీ అక్కడ నోట్స్ రూపంలో మీరు రాసుకోగలిగితే తేలికవుతుంది. మొదటిది స్థూల జాతీయ ఉత్పత్తి, జిఎన్పి అని అంటాము, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. స్థూల జాతీయ ఉత్పత్తికి సంబంధించి ఒక ఫార్ములా రూపంలో రాయండి. నేను కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను బోర్డు మీద. నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ మనం డీటెయిల్స్ వర్కౌట్ చేద్దాం. స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు వినియోగము వినియోగము ప్లస్ ఉత్పత్తి ప్లస్ ప్రభుత్వ వ్యయము
ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు. ఎగుమతులు మైనస్ దిగుమతులకి చిన్న బ్రాకెట్ పెట్టుకోండి. వినియోగము ప్లస్ ఉత్పత్తి చూడమ్మా. కొన్ని పదాలు ఇందులో ప్రింట్ సరిగా రాకపోతే కనుక మీరు వరి అవ్వద్దు. మీకు అర్థమవుతున్నట్టుగా వినబడేటటువంటి వాయిస్లో వచ్చేటువంటి పాయింట్స్ రాసేసుకోండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే స్థూల జాతీయ ఉత్పత్తికి ఒక ఫార్ములా రూపంలో చెప్తున్నాం. స్థూల జాతీయ ఉత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు వినియోగం ప్లస్ ఉత్పత్తి ప్లస్ ప్రభుత్వ వ్యయం. ఇక్కడ ప్రభుత్వం వ్యయం అనే పదం సరిగా పడట్లేదు. ప్రభుత్వ వ్యయం ప్రభుత్వం ప్లస్ ఎగుమతులు ఎగుమతులు మైనస్ దిగుమతులు. ఎగుమతులు మైనస్ దిగుమతులు. ఓకే, సో స్థూల జాతీయ ఉత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు వినియోగము ప్లస్ ఉత్పత్తి ప్లస్ ప్రభుత్వ వ్యయము ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు. ఈ ఎగుమతులు మైనస్ దిగుమతులు ఆ రెండు పదాలకి మాత్రం బ్రాకెట్ పెట్టుకోండి. ఎక్స్ మైనస్ ఎం అవుతుంది ఎగుమతులు మైనస్ దిగుమతులు. వినియోగాన్ని కన్జంప్షన్ అంటాము, సి అని అంటాము. దెన్ కన్జంప్షన్ సి. ప్రొడక్షన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ రైట్. ఇక్కడ స్పోర్ట్స్ అని పడుతుంది, ఇది ఎక్స్పోర్ట్స్. ఇది ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇక్కడ నేనేమన్నా అంటే కన్సర్న్ కాబట్టి వినియోగం అన్నప్పుడు క్యాపిటల్ సి రాసుకోండి. అలానే లక్ష్మణ్, లక్ష్మణ్ ఫస్ట్ టైం వస్తున్నామా? సరిగా రావట్లేదు క్లాసులకి. ఎక్కడి నుంచి రావాలి లక్ష్మణ్ నువ్వు? ఎక్స్పో మీ కన్జంప్షన్లో సి రాసుకోండి, ప్రొడక్షన్లో పి రాయండి. దాన్ని ఏమంటే ప్రొడక్షన్ని ఐ అని తీసుకుంటాము. ఐ ఇన్వెస్ట్మెంట్ అని అంటాము. ఇన్వెస్ట్మెంట్ ఐ సి ప్లస్ ఐ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని జి అని తీసుకుంటాము. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్పోర్ట్స్ని ఎక్స్తోను ఇంపోర్ట్స్ని ఎమ్తోనూ సూచిస్తాము. ఎం సో సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేటువంటిది మనం ఫార్ములా రూపంలో రాసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే వరి అవ్వద్దు, మీరు వినడానికి ట్రై చేయండిమా. మీకు ఎంతవరకు అర్థమయ్యి ఎంతవరకు రాసుకోగలిగితే అది రాసుకుంటూ ఉండండి. నేను ఇక్కడ ఫార్ములా రూపంలో ఉన్నటువంటిది టైప్ చేస్తాను. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ విత్ ఇన్ బ్రాకెట్స్ x minus m. ఓకే, మీకు టైప్ చేశానమ్మా మెసేజ్ ఒకసారి చూడండి. అందులో మీకు కనిపిస్తుంది సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేది. కనిపించిందా? కనిపించింది సార్. గుడ్ అమ్మా. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. రైట్, దీన్ని స్థూల జాతీయ ఉత్పత్తిగా పిలుస్తూ ఉంటాము. స్థూల జాతీయ ఉత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పి అని అంటాము. స్థూల జాతీయ ఉత్పత్తి వినియోగము పెట్టుబడి ప్రభుత్వము
ఎగుమతులు దిగుమతులు. ఇందాక సెకండ్ది ఐ అని రాసుకున్న చోట పెట్టుబడి అని రాసుకున్నాము, పెట్టుబడి. రైట్, నెక్స్ట్ వన్ స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తిలో చూడండి ఏం రాయాలనేటువంటిది, ఎక్స్ మైనస్ ఎం అనేది తీసేసి సి ప్లస్ ఐ ప్లస్ జి అని రాయాలి. వినియోగము, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, సి ప్లస్ ఐ ప్లస్ జి. ఇప్పుడు జీడిపి అనే దానికి ఆన్సర్ రాస్తున్నాము, దాంట్లో మీరు రాయాల్సింది సి ప్లస్ ఐ ప్లస్ జి. ఇందాక రాసినటువంటి దాన్ని ఎక్స్ మైనస్ ఎం అనేది తీసేస్తే సరిపోతుంది. వినియోగము, వినియోగము, ఉత్పత్తి, ప్రభుత్వ వ్యయము. వినియోగం తర్వాత పెట్టుబడి రాయండి. పెట్టుబడి, ఉత్పత్తి అంటాము దాన్ని పెట్టుబడి అని కూడా అంటాము, అలానే ప్రభుత్వ వ్యయము. సో వినియోగము, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము ఈ మూడు కలిపితే కనుక అది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుతుంది, సి ప్లస్ ఐ ప్లస్ జి అవుతుంది. తర్వాత నికర జాతీయ ఉత్పత్తి, ఎన్ఎన్పి అని అంటాము, నికర జాతీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి. దానికి మీనింగ్ గా మనం ఏం రాయాలంటే, స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల, తరుగుదల. నికర జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల, మూలధనం తరుగుదల అని రాస్తే అది ఆటోమేటిక్ గా నికర జాతీయ ఉత్పత్తికి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ నికర దేశీయ ఉత్పత్తి అని రాయండి. నికర దేశీయ ఉత్పత్తి, రెండో పదం నికర దేశీయ ఉత్పత్తి. నికర దేశీయ ఉత్పత్తిలో మనం రాసింది ఏంటంటే స్థూల దేశీయ ఉత్పత్తి మైనస్ మూలధనం తరుగుదల, స్థూల దేశీయ ఉత్పత్తి మైనస్ మూలధనం తరుగుదల, దాన్ని నికర దేశీయ ఉత్పత్తిగా పిలుస్తాము. తర్వాత మరొకసారి చెప్పండి సార్. నికర దేశీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు, ఈ నికర అనే పదం తీసేసి స్థూల దేశీయ ఉత్పత్తి అని రాసి మైనస్ మూలధనం తరుగుదల అని రాస్తాము. అది నికర దేశీయ ఉత్పత్తికి అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఫ్యాన్ వేసుకున్నానమ్మా, నా ఫ్యాన్ వల్ల కానీ మీకు వేరే రకంగా కానీ వాయిస్ కి ఇబ్బంది వస్తుందా? అదేం లేదు సార్, రాసుకోవడం కుదరట్లేదు. రాసుకోవడం కుదరట్లేదు, అదేనమ్మా. రైట్ రైట్, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని పాయింట్స్ గురించి మాత్రమే మీకు నోట్స్ రూపంలో ఇలా ఇస్తున్నాను, మిగతా నోట్స్ అంతా కూడా మళ్ళీ రాసుకుందరు. కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని అనుకున్నవి అర్జెంట్ గా మీరు ఏదైనా చదువుకుంటారన్న ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఈ ఫార్ములాస్ అవసరమవుతాయి, కొన్ని ఉన్నాయి, ఇబ్బంది పడద్దు. తర్వాత నెక్స్ట్ వన్ సులువుగా అనిపించేటువంటి ఇంక కొన్ని పదాలు ఉంటాయి, దాంతో కూడా మీరు రాసేద్దరు. కానీ నికర దేశీయ ఉత్పత్తి రాశారు, దాని అర్థం స్థూల దేశీయ ఉత్పత్తిలోంచి మూలధనం తరుగుదలను తీసివేయాలి. స్థూల దేశీయ ఉత్పత్తి మైనస్ మూలధనం తరుగుదల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల
తారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి. మూడో పదం లాస్ట్ లో కనిపిస్తుంది చూసుకున్నామా, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి. దీనినే జాతీయ ఆదాయము అని కూడా అంటాము. దీన్నే మూడో పదం కింద రాసిన ఇక్కడ జాతీయ ఆదాయము అని కూడా అంటాము. ఇప్పుడు దీనికి ఫార్ములా రాసుకోండి. ఇదంతా మీరు రాసేసుకొని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి లేదా జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు మీరేం రాయాలంటే నికర జాతీయ ఉత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. ఇక్కడ మీకు రాస్తున్నాను, మిగతాన్ని కూడా చెరిపేస్తున్నాను. ఇందులో నికర జాతీయ ఉత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ ఇది ప్లస్ ప్లస్ కాదు ప్లస్ ప్లస్ సబ్సిడీలు. నికర జాతీయ ఉత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి లేదా జాతీయ ఆదాయము అనేటువంటి అర్థానికి, ఐ మీన్ దానికి మీనింగ్ ఏంటంటే పదానికి, నికర జాతీయ ఆదాయము లేదా నికర జాతీయ ఉత్పత్తిలోంచి పరోక్ష పన్నులు తీసి సబ్సిడీలు కలపాలి. రైట్. నికర జాతీయ ఉత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. తర్వాత వ్యక్తిగత ఆదాయము. వ్యక్తిగత ఆదాయము పర్సనల్ ఇన్కమ్ అని అంటాము. వ్యక్తిగత ఆదాయము పర్సనల్ ఇన్కమ్. వ్యక్తిగత ఆదాయం కూడా మీరు ఏం రాసుకుంటారు అంటే ఫార్ములా రూపంలో రాసుకున్నామా, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము మైనస్ పంపిణీ చేయబడని లాభాలు చేయబడని చిన్న పంపిణీ చేయబడని లాభాలను రాసుకోవాలమ్మా. లాభాలు చివరికి రాయండి, చేయబడని లాభాలు. పంపిణీ చేయబడని లాభాలు మైనస్ మైనస్ కార్పొరేట్ పన్నులు. కార్పొరేట్ పన్నులమ్మ ట్యాక్సెస్ పన్నులు మైనస్ మైనస్ సాంఘిక భద్రత విరాళాలు. సాంఘిక మైనస్ సాంఘిక భద్రత విరాళాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. బదిలీ
ప్లస్ ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు. రెడ్ మీ రైట్ ఇప్పుడు మీ అందరికి కూడా అర్థమవుతుంటుంది, ఇది వ్యక్తిగత ఆదాయం లేదా పర్సనల్ ఇన్కమ్ అనేటువంటిది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము మైనస్ పంపిణీ చేయబడిన లాభాలు మైనస్ కార్పొరేట్ పన్నులు మైనస్ సాంఘిక భద్రతా విరాళాలు ప్లస్ బదిలీ చెల్లింపులు ప్లస్ ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు. ఇవన్నీ కలుపుకుంటే దీన్ని వ్యక్తిగత ఆదాయంగా పిలుస్తాము. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు రకాల పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తూ ఉంటారు, ప్లస్ ఆ జాతీయ ఆదాయాన్ని వేరువేరు కోణాల్లోంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము సమాజాన్ని అర్థం చేసుకోవడానికి. అందులో భాగంగా ఈ పాయింట్స్ అన్ని కూడా మనకు అర్థమవుతుండాలి. నెక్స్ట్ వన్ ఏమై పాయింట్స్ రాసుకున్నారు? ఇది వ్యక్తిగత ఆదాయం రాసుకున్నాను సార్. ఓకే మ్యామ్. ఏమో గంగా భవాని కొద్దిగా లేట్గా వస్తుంది, అలానే మిగతా స్టూడెంట్స్ కూడా పల్లవి లాంటి వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, అలానే అంతకు ముందు శిరీష లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మళ్ళీ డిస్కనెక్ట్ ఐ మీన్ కనెక్ట్ అవ్వట్లేదేమో. వాళ్ళు ఒకసారి చెప్పండి, మిగతా ఫ్రెండ్స్ కూడా రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్. గంగా భవాని మీ సేవకి తిరుగుతుంది సార్. ఎందుకనమా? అంటే ఆ ఫోన్ నెంబర్ లింక్ చేయించడానికి వెళ్ళిందంటే. అవునమ్మా, మరి మీరు వీలైనంత వరకు క్లాసెస్ కూడా చూసుకోవాలి మీ అటెండెన్స్ పరంగా కానీ మిగతా డీటెయిల్స్ పరంగా. పల్లవి రావట్లేదు, ఫస్ట్ లో శిరీష వచ్చేది, తను కూడా రావట్లేదు. ఒకసారి చూడండి మిగతా మీరు అందరు. ఫీవర్ వస్తుందంట సార్. అయ్యయ్యో, ఓకే. ఆహా, మరి శిరీషకి సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదంట సార్. శిరీషకి మరి కనీసం ఒక్కసారికైనా అందులో కనెక్ట్ అయ్యి తనకున్న ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని చెప్పండమ్మా. ఏ టైంలో కనెక్ట్ అయినా, ఏ క్లాస్లో కనెక్ట్ అయినా అందరికీ చెప్పమని చెప్తుండండి, సార్స్ అందరికీ కూడాను. రైట్ అమ్మా. ఇప్పుడు రాసుకున్నారా పాయింట్స్? మీరు రాసుకున్నాం సార్. లైట్ అమ్మా, ఇంకొకటి చెప్తాను, అది రాసుకుందరు కానీ ఒక మూమెంట్. రైట్, దెన్ నెక్స్ట్ వన్ బదిలీ చెల్లింపులు. ఐ మీన్ మన వ్యక్తిగత ఆదాయం అయిపోయిన తర్వాత వ్యయార్హ ఆదాయము, వ్యయానికి ఖర్చులకి. చెప్పమా, ఒకసారి చెప్పండి సార్. నేను ఒకసారి రెండు మూడు సార్లు చెప్తాను, ఒక రాయొద్దు. వ్యయార్హ ఆదాయము అంటే ఖర్చుల కోసం మనం పెట్టుకునేటువంటి డబ్బులు, వ్యయము వ్యయానికి అర్హమైన ఆదాయము, వ్యయార్హ ఆదాయము. ఇప్పుడు రాయండి వ్యయార్హ ఆదాయము. వ్యయార్హ ఆదాయం ఇక్కడ సరిగ్గా పడట్లేదు ప్రింట్ కూడా మీకు చెప్పడానికి. వ్యయార్హ ఆదాయం రైట్, దానికి ఏం రాయాలంటే మనం మీనింగ్ వ్యక్తిగత ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు. వ్యక్తిగత ఆదాయము మైనస్ పరోక్ష ఐ మీన్ ప్రత్యక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు. దీన్నే ఇంకొక రూపంలో కూడా రాస్తాము, వినియోగము ప్లస్ పొదుపు, వినియోగము ప్లస్ పొదుపు. ఇక్కడ ఏం రాయాలంటే వ్యక్తిగత ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు లేదా లేదా అని రాసి, లేదా ఇలా బార్ ఆబ్లిక్ పెట్టుకుని వినియోగము ప్లస్ పొదుపు అని రాసుకోవాలి. రైట్, మీకు బోర్డు మీద ఇప్పుడు రాస్తున్నటువంటివి పెద్ద అక్షరాలతో అంటే మీకు క్లియర్ గా కనిపిస్తుందా రాసుకోవడానికి వీలుగా? ఓకేనమ్మా. రైట్, దెన్ నెక్స్ట్ వన్ వ్యక్తిగత ఆదాయం ఐ మీన్ వ్యయార్హ ఆదాయం రాశారా? డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాము, డిస్పోజబుల్ ఇన్కమ్ వ్యయార్హ ఆదాయము.
రాసాం సార్. రైట్ అమ్మ, నెక్స్ట్ వన్. నిజ జాతీయ ఆదాయము. నెక్స్ట్ ది నిజ జాతీయ ఆదాయము, రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాము, నిజ జాతీయ ఆదాయము. దాంట్లో ఫార్ములా రూపంలో కోస్త క్లియర్గా రాసుకోండి. ప్రస్తుత సంవత్సరం నికర జాతీయ ఉత్పత్తి ఇంటూ ఆధార సంవత్సరం సూచి డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సరం సూచి. ఇలా రాసుకున్నాము, నిజ జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత సంవత్సరం నికర జాతీయ ఉత్పత్తి ఇంటూ గుర్తు పెట్టేసి పక్కన ఆధార సంవత్సరం డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సరం సూచి అని రాసుకోండి. ఆధార సంవత్సరం సూచి డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సరం సూచి. ఈ డివైడెడ్ బై అనేది మీరు రాయక్కర్లేదు, మామూలుగా గీత కొట్టేసుకోండి. ఇంటూ అనేది కూడా మామూలుగా మీరు ఇంటూ మార్క్ చూపించండి. ప్రస్తుత సంవత్సరం నికర జాతీయ ఉత్పత్తి ఇంటూ ఆధార సంవత్సరం సూచి డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సరం సూచి అలా రాసుకోండి. రాయగలిగారమ్మా అది? రాసాం సార్. రాసాం సార్. రైట్ అమ్మా, గుడ్. దెన్ నెక్స్ట్ వన్, తలసరి ఆదాయము ఇజ్ ఈక్వల్ టు అని పడాలి. తలసరి ఆదాయము ఇజ్ ఈక్వల్ టు మీరేం రాయాలంటే నిజ జాతీయ ఆదాయము డివైడెడ్ బై దేశ జనాభా. నిజ జాతీయ ఆదాయము డివైడెడ్ బై అని రాయనమాట, డివైడెడ్ బై దేశ జనాభా. నిజ జాతీయ ఆదాయము డివైడెడ్ బై దేశ జనాభా, అది తలసరి ఆదాయం అవుతుంది. తలసరి ఆదాయము లాస్ట్ లో రాసుకున్నామా. ఇంకొక ఐటము, ప్రస్తుత సంవత్సరం ధరలలో జాతీయ ఆదాయము. ఇది ప్రస్తుత సంవత్సరం ధరలలో, ఈ కేరళ అని పడింది, ధరలలో ధరలలో రైట్. ప్రస్తుత సంవత్సరం ధరలలో జాతీయ ఆదాయము, దాని అర్థం ఏంటంటే మామూలుగా రాసేసుకున్నామా, జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టేటప్పుడు ప్రస్తుత సంవత్సరం ధరలను పరిగణనలోకి తీసుకుంటాము. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రస్తుత సంవత్సరం ధరలను పరిగణనలోనికి తీసుకుంటాము. సో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ప్రస్తుత సంవత్సరం ధరలను పరిగణనలోకి తీసుకుము, అది ప్రస్తుత సంవత్సరం ధరలో జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ప్రస్తుత సంవత్సరం ధరలను పరిగణనలోకి తీసుకుంటాము. ఆధార సంవత్సరం ధరలలో జాతీయ ఆదాయము, ఇది ఇంకొకటి. ఆధార సంవత్సరం ధరలలో జాతీయ ఆదాయము, దానికి మీనింగ్ కూడా రాసుకున్నామా. ఏదైనా ఒక పాత సంవత్సరం అనగా
ఆధార సంవత్సరం ధరలను పరిగణనలోనికి తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాము లెక్కిస్తాము ఆధార సంస్థల ధరలను ఆధార సంవత్సరం ధరలను పరిగణనలోనికి తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాము. డిస్కనెక్ట్ కాకుండా చూసుకున్నామా? నేను మళ్ళీ మీకు అటెండెన్స్ కూడా తీసుకుంటాను మధ్యలో. రైట్, ఏదైనా ఒక పాత సంవత్సరం లేదా ఆధార సంవత్సరం ధరలను ఆధారంగా చేసుకుని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాము. అది మనకి జాతీయ ఆదాయాన్ని లెక్క పెట్టేటప్పుడు ఆధార సంవత్సరం ధరల ఆధారంగా జాతీయ ఆదాయం అనేటువంటి దానికి అర్థం అవుతుంది. నెక్స్ట్ వన్, ఇంకొక కొన్ని ఇంకో వేరే ప్రశ్నకి సంబంధించి ఇప్పటిదాకా మీరు ఏం రాశారనంటే, స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఉత్పత్తి లేదా జాతీయ ఆదాయము, వ్యక్తిగత ఆదాయము, వ్యయార్హ ఆదాయము, నిజ జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, ప్రస్తుత ధరల్లోను అలానే ఆధార సంవత్సరం ధరల్లోను జాతీయ ఆదాయము, ఇవన్నీ కూడా జాతీయ ఆదాయ భావనలు అని అంటాము. కాన్సెప్ట్స్, భావనలు అని అంటాము. ఇంకొక 5 మినిట్స్లో జాతీయ ఆదాయ భాగాలు రాసేసి, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ఎలాగో పేర్లు మనకు తెలుసు, జాతీయ ఆదాయ భావనలు అనేది రాసేసి అటెండెన్స్ తీసుకొని క్లోజ్ చేస్తే నెక్స్ట్ క్లాస్కి వెళ్దురు. కానీ జాతీయ ఆదాయంలోని భాగాలు ఇప్పటిదాకా భావనలు రాశారు. భావనలు చూడండి, ఇప్పటిదాకా రాసింది భావనలు, ఇప్పుడు రాయాల్సింది భాగాలు. జాతీయ ఆదాయము భావనలు. సో ఇప్పటిదాకా మీరు రాసింది ఇది భావనలు. క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఎలా వస్తుంది, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, కొత్త క్వశ్చన్, జాతీయ ఆదాయంలోని భాగాలను వివరించండి. ఇది జాతీయ ఆదాయం భాగాలు, ఇది కొత్త క్వశ్చన్. ఆల్రెడీ స్థూల జాతీయ ఉత్పత్తిలో సిఐజి ఎక్స్ మైనస్ ఎం అని ఏదైతే రాసామో అవే భాగాలు అనేటువంటి దానికి కూడా అర్థమవుతుంది. వినియోగము, దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర ఎగుమతులు, ఎగుమతులు మైనస్ దిగుమతులు. రైట్, ఇందులో జాతీయ ఆదాయంలోని భాగాలను వివరించండి అనేటువంటిది ప్రశ్న. ఆ జాతీయ ఆదాయంలోని భాగాలు రాసేటప్పుడు మీరు ఏం రాయాలంటే, వినియోగము, దేశీయ పెట్టుబడి, ఇవన్నీ కూడా ప్లస్లు రాసుకోవాలి, లేకపోతే మామూలు రాసినా పర్లేదు. ఇలా విడివిడిగా రాసిన 1 వినియోగము, 2 దేశీయ పెట్టుబడి, 3 ప్రభుత్వ వ్యయము. ఇది సరిగ్గా పడట్లేదు, వ్యయము, ప్రభుత్వ వ్యయము. తర్వాత నికర ఎగుమతులు అని రాస్తే చాలు. నికర ఎగుమతులు అన్న దానికి మీనింగ్ ఏంటంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు. నికర ఎగుమతులు ఈజ్ ఈక్వల్ టు ఎగుమతులు మైనస్ దిగుమతులు అని వస్తుంది. సో ఇప్పుడు 4 భాగాలే ఉంటాయి, వినియోగము, దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర ఎగుమతులు, 4. కానీ నికర ఎగుమతులు అంటే ఏంటనేది అడిగితే ఎగుమతులు మైనస్ దిగుమతులు మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది వ్యయము, ప్రభుత్వ వ్యయము.
దీన్ని జాతీయతలను భాగాలుగా చెప్తాము. ఇవి ఎక్కడ మీకు తెలుస్తాయంటే స్థూల జాతీయోత్పత్తి అనేటువంటి దానికి అర్థం ఏదైతే చెప్పానో స్థూల జాతీయోత్పత్తిలో ఉన్నటువంటి భాగాలనే జాతీయ ఆదాయంలోని భాగాలుగా కూడా మనం చెప్తూ ఉంటాము. రైట్, జాతీయ ఆదాయాన్ని ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి అనే మూడు పద్ధతుల్లో వాడతాము. జాతీయ ఆదాయం తెలుసుకుంటే దేశాభివృద్ధి గురించి తెలుసుకున్నట్టు అవుతుంది. జాతీయ ఆదాయం లెక్క కట్టేటప్పుడు రెండే సార్లు లెక్క కట్టేటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వస్తు మార్పిడి పద్ధతి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సమాజంలోని కొన్ని వర్గాల ప్రజల యొక్క ఉత్పత్తులను లెక్క పెట్టకపోవడం వల్ల సమస్య వస్తుంది. ఇలాంటి వాటి అన్నింటి గురించి కూడా మళ్ళీ రేపటి క్లాస్లో విడిగా నోట్స్ రూపంలో కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం మీరు జాతీయ ఆదాయం అంటే జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భాగాలు ఏంటి, భావనలు ఏంటి, మదింపు పద్ధతులు అంటే ఏంటి అనేటువంటి దానికి ఇచ్చినటువంటి సైడ్ హెడ్డింగ్స్, ఆ ఫార్ములాస్, పేర్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటి, స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి అనేది తేడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడతో ఒక నిమిషానికి ఆపేసి మీ అటెండెన్స్ తీసుకుని మిగతా క్లాసెస్ మీరు కంటిన్యూ చేద్దరు, కానీ అందులోగా ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే చెప్పండి అమ్మా. సో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చెప్పండి అమ్మా. లీలావతి పాలిటిక్స్ సార్. చెప్పమ్మా, ఉన్న ఒక నేను అటెండెన్స్ సార్, నేను అడుగుతాను. ఈ అను అండ్ అను అని ఉన్నది ఎవరమ్మా? ఎవరమ్మా? అనుమిష. అనుమిష, ఓకేనా? అనుమిష కే 22 ఇవాళంతా 23 నిన్న వచ్చావమ్మా? వచ్చాను సార్. నెక్స్ట్ వన్ అటెండెన్స్ అయిపోయిన వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే మీరు నెక్స్ట్ క్లాస్ వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ గంగాభవాని, బి గంగాభవాని వచ్చామా? వచ్చానండి. రైట్ అమ్మా. నెక్స్ట్ స్టే చక్కిల. సిహెచ్ అఖిల ఏ గ్రూప్ అన్నాము? ఓకే, స్పెషల్ తెలుగు. నెక్స్ట్ వన్ ఓకే, దిలీప్ నిన్న రాసుకున్నాం కదా, కే దిలీప్ కుమారా? జీ దిలీప్ సార్. నువ్వు జీ దిలీప్? అవును సార్. జీ దిలీప్ అంటే నిన్న వచ్చావు నువ్వు, అది హెచ్ స్పెషల్ ఇంగ్లీష్ కదా? అవును సార్. ఓకేనమ్మా. నెక్స్ట్ దిలీప్ కుమారు. దిలీప్ కుమార్ నేను సార్, స్పెషల్ ఇంగ్లీష్ సార్. జీ దిలీప్ కుమార్ సార్. జీ దిలీప్ కుమార్ నువ్వు స్పెషల్ ఇంగ్లీష్. ఇప్పుడు దిలీప్ అన్న అబ్బాయి, కే దిలీప్ పాలిటిక్స్, నువ్వు కే దిలీప్. ఓకే, కుమార్ లేదు కదా నీకు? లేదు సార్. సరేనమ్మా. నెక్స్ట్ ఐశ్వర్య. మీరు ఏం చేస్తారంటే అలా చెప్పాను, నాకు ఒకసారి ఫీల్ అవుతుంది పేర్లు చూసుకోవడం. ఐశ్వర్య అని పాలిటిక్స్ మీరు గ్రూప్ చెప్పేయండి. నిన్న వచ్చామా? రైట్మా. దెన్ నెక్స్ట్ వన్ ప్రకాష్. గుడ్ అమ్మా, అలాగే మీరు అటెండెన్స్ నేను లైన్ లో అడుగుతున్నాను కాబట్టి చెప్పేది కానీ. ప్రకాష్ నిన్న వచ్చామా? వచ్చాను సార్. రోజు వస్తున్నావు నువ్వు, 21 కూడా వచ్చావా మరి? వచ్చాను సార్. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఎవరు మన కృష్ణవేణి. కృష్ణవేణి ఏది, ఏ గ్రూప్? పాలిటిక్స్ సార్. పాలిటిక్స్ లో కృష్ణవేణి. ఓకేనా మన, నిన్న వచ్చావా? వచ్చా సార్. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ ఎవరు, కీర్తి. ప్రజెంట్ సార్, హెచ్ఈటి సార్. హెచ్ఈటి, నిన్న వచ్చావు కదమ్మా? వచ్చింది సార్. భాను. భాను ఎవరమ్మా? కే భవానీ సార్. భవానీ కదా? భవానీ కదా? అవును సార్. అలా కాదు, ఎవరు కే భాను అంటే భవానీయా? అవును సార్, కే భవానీ సార్. ఓకేనమ్మా. రైట్ రైట్. దెన్ నెక్స్ట్ వన్ లక్ష్మణ్. లక్ష్మణ్ ఎన్ని కొత్తగా వచ్చాడు లక్ష్మణ్, ఏ గ్రూప్ అన్నామా?
లక్ష్మణ్ ఏ గ్రూప్ అమ్మా నువ్వు? తెలుగు పాలిటిక్స్ ఏంటి సార్? లీలావతి చెప్పేమా సార్? పాలిటిక్స్ సార్, నిన్న అబ్సెంట్ అయ్యాను సార్. సరేనమ్మా. లీలావతి మొన్న వచ్చావు కదమ్మా? వచ్చాను సార్. ఓకే, రైట్ రైట్. దెన్ మోతి సార్ ఏ గ్రూప్ అన్నావమ్మా నువ్వు? హెచ్ఈపి సార్, పాలిటిక్స్. ఓకే, మీరు ఏం చేశారంటే నేను పిలిచిన వెంటనే మీరు మీ గ్రూప్ చెప్పేయండి. ఓకేనమ్మా. సౌజన్య గుడ్ మార్నింగ్, ఏ గ్రూపు? స్పెషల్ తెలుగు. ఓకే, కళ్యాణ్ సోడే కళ్యాణ్ ఏ గ్రూప్ అమ్మా? ఎస్ నాగదుర్గ సార్, సోడే కళ్యాణ్. సరే సరేనమ్మా, నాకు వెంటనే మిస్ అవుతుంది. ఓకే, స్పెషల్ తెలుగు. ఓకేనమ్మా, నిన్న వచ్చావు కదా? వచ్చాను సార్. ఓకే, రైట్ అమ్మా. మా శ్రీవాణి స్పెషల్ ఇంగ్లీష్ సార్. నిన్న వచ్చావా? వచ్చాను సార్. ఏమా, రైట్ రైట్. నా దగ్గర వేరే డీటెయిల్స్ ఉన్నాయి, నేను వేరే చోట రాసుకుంటున్నాను అందుకని. ఓకే, బొర్రా వీరేంద్ర. ఎస్ సార్. అదే నాకు ఏ గ్రూప్ చెప్పండి అమ్మా, మేము పేరు పిలిచిన వెళ్ళినాయి. హెచ్ఏటి సార్, స్పెషల్ తెలుగు. కరుణా కూడా సార్. కరుణా కూడా నేను వచ్చింది. ఓకే, ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ ఎవరు? మన లాస్ట్ వెంకట సాయి సార్, పాలిటిక్స్ సార్. పాలిటిక్స్, గుడ్. అలా వెంటనే మీరు ఒక్క మాట నాకు చెప్తే నేను నోట్ చేసుకుంటా. కిరణ్ ఏడు రావట్లేదు, కిరణ్ రాలేదు. సో పల్లవికి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి అడగండి అమ్మా, మెడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందో లేదో అడగండి. శిరీష్ అని ఒక్కసారైనా కనెక్ట్ చేసుకోమని చెప్పండి. ప్రతి స్టూడెంట్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా చెప్పండి జాయిన్ అవ్వమని. ఇప్పుడు ఇచ్చినటువంటి నోట్స్ అంతా కూడా చదవండి, రేపటికి మళ్ళీ మీట్ అవుదాం, మీరు వెళ్ళిపోవచ్చు. ఏదైనా డౌట్ కావాలంటే అడగండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. చెప్పమ్మా. చెప్ప, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కూడా చెప్పండి, అర్థం అవ్వకపోతే నేను చెప్తాను, లేదు రేపటి క్లాస్లో మళ్ళీ ఒకసారి చెప్దురు. కానీ ఫస్ట్ పాయింట్ మీకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, నెక్స్ట్ సెమ్ ఎగ్జామినేషన్స్కు వర్రీ అవ్వకండి. మీరు పాత క్వశ్చన్స్ జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి. సెమిస్టర్ ఎగ్జామ్స్ డేట్లు మీకు కరెక్ట్గా ఇచ్చిన వెంటనే 10 రోజుల ముందు నేను ఆపేసి ఫస్ట్ సెమ్మే చెప్పాను, రిపీటెడ్గా చెప్తాను. డౌట్స్ అంటే ఎక్స్ట్రా క్లాసెస్ చెప్తాను, వర్రీ అవ్వకండి. రాయాలనేది, కాలేజీలకు రావడం గురించి, లేకపోతే ఇంకా ఏదైనా కొత్త కొత్త విషయాలు ఉంటే అవన్నీ కూడా మీకు చెప్తాము. మీరు చేయాల్సింది ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ని కొత్త వాళ్ళని ఎవరో ఒకళ్ళని రోజు జాయిన్ అయ్యేలా చూడండి. ఓకే, అదొకటి మీరు చేయాల్సిన హెల్ప్ అమ్మా. రైట్, గుడ్ లక్ అమ్మా. ప్రస్తుతానికి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. రైట్, గుడ్ లక్ అమ్మా. ఓకే సార్.